గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు సమీపం అవుతున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇక కడప జిల్లా రాజకీయం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగానే కాకుండా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా పులివెందుల నామినేషన్ వేస్తున్నటువంటి తరుణం, అదేవిధంగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం, ప్రత్యర్థులతో తన సొంత చెల్లెళ్లే కలిశారని ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా ఒకే రోజులో జరిగినటువంటి పరిణామాలు. ఆ తర్వాత ఇమీడియట్గానే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఒక లేఖ రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివేకానంద రెడ్డి హత్యకి కారకులైనటువంటి వాళ్ళెవరో ప్రజలందరికీ తెలుసు అని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరోవైపు నుంచి సౌభాగ్యమ్మ రాసినటువంటి లెటర్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ న్యాయం చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ ఆమె రాసినటువంటి లెటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు సౌభాగ్యమ్మ ఈ లెటర్లో ఏం రాశారు, ఏ అంశాలను ప్రస్తావించారు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి 2019 ఎలక్షన్ సమయంలో కూడా ఒక మేజర్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్లో వినిపించినటువంటి అంశం అయితే, అయితే ఎలక్షన్స్ ముందర నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి హత్య అయినటువంటి తరుణంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఈక్వేషన్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలు కనిపించాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పూర్తిగా సిబిఐ కేసు విచారణ జరిపిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ నేపథ్యం, అలానే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి షర్మిల కడప బరిలో నిలవడం అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో సౌభాగ్యం రాసినటువంటి లెటర్ చూద్దాం. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయడం. 2009వ సంవత్సరంలో తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం. అంటే ఇక్కడ మరొకసారి చాలా క్లియర్గా సునీత చేస్తున్నటువంటి ఆరోపణలకి, షర్మిల చేస్తున్నటువంటి ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా సౌభాగ్యమ్మ చేసినటువంటి ఆరోపణ ఇది, మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం అనేటువంటి అంశాన్ని ఆమె హైలైట్ చేస్తూ చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఈ సభలో మాట్లాడినటువంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం లేనటువంటి వ్యవహారం ఇది. ఉద్దేశపూరితంగా కొంతమంది ఈ అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విమర్శ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ దానికి భిన్నంగా ఆయన మాట్లాడినటువంటి కొద్ది నిమిషాల సమయంలోనే ఈ లేఖ రిలీజ్ చేశారు. అలానే హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం అనేది మాకు బాధ కలిగించేటువంటి విషయం అంటూ ప్రస్తావించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నానని ఈ విధంగా నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేని విధంగా హననం చేయడం, చేయించడం ఇది మీకు తగున ఒక ప్రశ్న. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు రిలీజ్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక న్యాయ పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతని హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు ఏమాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏమిటి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా సంధిస్తున్నటువంటి ప్రశ్నలుగా మనం చూడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? అలానే ఇంకా బాధ కలిగించే విషయం, హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు, తగినది కాదు అనేటువంటి మాటని ఇక్కడ ప్రస్తావించారు. అది విన్నవించుకుంటున్నారంటే ఒక విజ్ఞప్తి చేస్తున్నట్టుగానే చెప్పారు. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ సునీత అలానే షర్మిల చేస్తున్నటువంటి రాజకీయాలకి ఈమె రాసినటువంటి లెటర్ కూడా బలం చేకూర్చే విధంగానే ఉంది. సో ఇంకా దీనిపైన వైఎస్ఆర్సిపి నుంచి రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? హత్యకు కారకుడైనను అయినా నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున, అంటే ఇది చివరి విజ్ఞప్తిగా చాలా చిన్న లెటరు, ఒక 4 పారాగ్రాఫ్లో రాసేశారు. దానిలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా హత్యకి సంబంధించినటువంటి అంశాల కంటే కూడా సిబిఐ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్, సిబిఐ ఇప్పటివరకు వెలికితీసినటువంటి సాక్ష్యాల ఆధారంగానే కుటుంబ సభ్యులే నిందితులు అనేటువంటి ఆలోచనతో సౌభాగ్యమ్మ కూడా ఉన్నారు కాబట్టి అదే అంశాలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది. ఇక హత్యకు కారకుడైనటువంటి నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున
చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని అర్థిస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె ఆయన పిన్ని గారు చేసినటువంటి విజ్ఞప్తి, చిన్నమ్మ చేసినటువంటి విజ్ఞప్తి. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడమని నిన్ను నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ అంటే సౌభాగ్యమ్మ అనే పేరుతో ఈ లెటర్ రిలీజ్ చేశారు. ఇది మొత్తం లెటర్లో ఉన్నటువంటి అంశం చాలా సింపుల్ పాయింట్స్, ఒక 4-5 అంశాలుగానే ప్రస్తావించారు. అలానే దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ముఖ్యంగా ఈ విషయంలో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ ఫ్యామిలీలో కీలకమైనటువంటి అంశాలు ఇది. వైఎస్ ఫ్యామిలీ అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి ఫ్యామిలీ అనేటువంటి ముద్ర ఉంటుంది. అందులో ఆ ఫ్యామిలీలోని వ్యక్తులే వివేకానంద రెడ్డి హత్యకు కారణం అనేటువంటి మాటని సౌభాగ్యమ్మ కూడా నమ్ముతున్నట్టుగా ఈ లెటర్ ద్వారా అర్థమవుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నాయకత్వం దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అలానే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలని రాజకీయాల్లో ప్రస్తావించొద్దు అనేటువంటి మాటనే కడప కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అయితే అందులో కొంతమంది నిర్దిష్టమైన వ్యక్తుల పేర్లు అందులో ప్రస్తావించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన చేసిన తర్వాత సౌభాగ్యమ్మ రాసినటువంటి లెటర్ ఏ విధంగా మారబోతుంది, దీనిలో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా, వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.